సంథింగ్ అందరిలోనూ ఉంది ఏదో సంథింగ్. ఏంటా సంథింగ్? కొన్ని పాజిటివ్స్, కొన్ని నెగిటివ్స్. ఎస్, మన లైఫ్ని బ్యూటిఫుల్గా మలుచుకోవాలి అంటే మనలో కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి, వదులుకోవాల్సినవి, నేర్చుకోవాల్సినవి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ యాటిట్యూడ్. ఎస్, యాటిట్యూడ్ మన వైఖరి. నిజంగా యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ అంటారండి. అంటే మన వ్యక్తిత్వమే మనకి ఔన్నత్యాన్ని తీసుకొస్తుంది. ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు, ఎలా రెస్పాండ్ అవుతున్నావు, ఎలా స్పందిస్తున్నావు, ప్రతిస్పందిస్తున్నావు అనేది నీ వ్యక్తిత్వం. కాదంటారా? అర్థమైంది కదా. ఎస్, మరి మనం కొన్ని వదులుకోవాల్సిన ఏంటి, కొన్ని నేర్చుకోవాల్సిన ఏంటి, ఆపాదించుకోవాల్సిన ఏంటో చూద్దాం. ఫస్ట్, లీవింగ్, వదిలివేద్దాం. మన లైఫ్ని కలర్ఫుల్గా, సక్సెస్ఫుల్గా, బ్యూటిఫుల్గా, సంతోషకరంగా మలుచుకోవాలి అంటే మనందరిలో కొన్ని నెగిటివ్స్ ఉంటాయి, నెగిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది. ఎస్, నెగిటివ్స్, లీవింగ్ ద నెగిటివ్స్ అండ్ డిసప్పాయింట్మెంట్స్. నెగిటివ్స్, ఎస్, నాకైతే కోపం చాలా వచ్చేది ఒకప్పుడు, మా వారికి బాగా తెలుసు. మరి ఇప్పుడైతే చాలా 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 మారిపోయింది ఈ కవి. కోపాన్ని వదిలేసుకున్నాను. నిజంగా మా పిల్లల్ని, మా వారిని అడిగితే చెప్తారు నేను ఎంత చేంజ్ అయ్యో, నాలో ఎంత మార్పు వచ్చిందో, ఎంత ట్రాన్స్ఫామ్ అయ్యాను. సో ఇప్పుడు నేను నా వాళ్ళందరికీ చాలా నచ్చుతున్నాను. ఎందుకు? నాలో ఉన్న నెగిటివ్ థింగ్, నెగిటివ్ యాటిట్యూడ్ని, నెగిటివ్ని, కోపాన్ని వదిలేసుకున్నాను. అండ్ డిసప్పాయింట్మెంట్స్, ఎస్, చాలా చిన్న చిన్న విషయానికి కూడా మనం డిసప్పాయింట్ అవుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మనం ఒక మూవీ చూడాలనుకున్నాం, వెళ్ళలేకపోయాం, షాపింగ్ చేయాలనుకున్నాం, చేయలేకపోయాం, మన ఇంటికి ఎవరో వస్తా అన్నారు, వాళ్ళకి కుదరక రాలేదు, ఇలాంటి సందర్భాల్లో మనం చాలా డిసప్పాయింట్ అవుతున్నాం. సో వాట్? ఒక్క ప్రిన్సిపల్ నేనైతే బాగా నేర్చేసుకున్నాను, మరి మీరు కూడా నేర్చుకోవాల్సిందే. సో వాట్? జరగలేదు, సో వాట్? రాలేదు, సో వాట్? అనుకున్నంత జీపీఏ రాలేదు, సో వాట్? పర్సంటేజ్ రాలేదు, సో వాట్? ఉద్యోగం రాలేదు, సో వాట్? నెక్స్ట్, లర్నింగ్. వీఆర్ అవర్ లర్నర్స్, అంతే కదా. సో మన అమ్మ కడుపులో పడ్డప్పటి నుంచి చనిపోయేంతవరకు ఓమ్ టు టోమ్ మనం ఖచ్చితంగా నేర్చుకుంటూ ఉండాల్సిందే. అయిపోయింది, ఇంకా నాకు ఉద్యోగం వచ్చింది, నాకు పెళ్ళైపోయింది, నాకు డబ్బులు బాగా వచ్చాయి, ఏ నేర్చుకోవడానికి ఇంకా అయిపోయిందంతా అనుకుంటున్నారా? అది ఏమీ లేదు, ఖచ్చితంగా మనం అప్డేట్ అవుతూ ఉండాల్సిందే. మనకంటే చిన్నవాళ్ళ దగ్గర నుంచి, మనకంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి కూడా మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఓకేనా? ఆ తర్వాత, లవింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ కేరింగ్ హార్ట్. అన్కండిషనల్గా లవ్ చేయాలి. కండిషన్తో నేను వాళ్ళు ఏదో ఇస్తేనే నేను ప్రేమిస్తాను, వాళ్ళు ఏదో హెల్ప్ చేస్తేనే, సాయం చేస్తేనే నేను చేస్తాను, అలా కాదు. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ప్రేమించేద్దాం, ఏమంటారు? బాగుంటుంది తెలుసా, చాలా బాగుంటుంది. అప్పుడు ఒక చిన్న పువ్వుని చూస్తే ఆనందం అవుతుంది, ఎవరిని చూసినా హ్యాపీయెస్ట్గా ఫీల్ అవుతాం. హోల్ హార్టెడ్గా మనం వాళ్ళకి కేరింగ్ అండ్ లవింగ్ అండ్ షేరింగ్ చేస్తాం. సో ఎక్స్పెక్టేషన్స్ లేకుండా అన్కండిషనల్గా ప్రేమించడాన్ని, నేచర్ని ప్రేమిద్దాము, మన చుట్టూ ఉన్న పరిసరాలను ప్రేమిద్దాము, ప్రతి ఒక్కరిని ప్రేమిద్దాం. సో దట్ చాలా బాగుంటుంది తెలుసా. అండ్ లాస్ట్, ఇది నేను యాక్చువల్గా నా సెషన్స్లో 4L ఫార్ములా అని చెప్తూ ఉంటాను. సో ఫస్ట్, లీవింగ్, లర్నింగ్, లవింగ్ అండ్ ఇది ఇప్పుడు చెప్పేది నిజంగా చాలా బాగుంటుంది అబ్బా. లివింగ్, లివింగ్ ఎలా అంటే మైండ్ఫుల్నెస్తో, అంటే లివింగ్ ఎట్ ద ప్రజెంట్ మూమెంట్, మనస, వాచ కర్మణ త్రికరణ శుద్ధితో ప్రతి పనిలో కూడా జీవించేయడం. సో మరి అప్పుడు ఎంత బాగుంటుందో జీవితం. నిజంగా నేనైతే చాలా చాలా మైండ్ఫుల్నెస్ని ప్రాక్టీస్ చేస్తున్నాను. మల్టీటాస్కింగ్ చేయాల్సిందే, కానీ ఆ మల్టీటాస్కింగ్లో కూడా చేస్తున్న ప్రతి పనిని కూడా ధ్యానంతో చేయడం. అప్పుడు ప్రత్యేకమైన మెడిటేషనే అవసరం లేదంట. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ 4L ఫార్ములాని
మళ్ళీ ఒకసారి పాడుకుందామా? సంథింగ్ 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 సంథింగ్, అందరిలోనూ ఉంది ఏదో సంథింగ్. సో ఈ ఫోర్ ఎల్స్ని ప్రాక్టీస్ చేసేద్దాం. లివింగ్, లర్నింగ్, లవింగ్ అండ్ లివింగ్. సో లవ్ యూ ఆల్, లవ్ యూ సో మచ్. బై బై, టేక్ కేర్.